हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल अमित शर्मा एडिट्स। फ्रेंड्स, ये वीडियो लेने में मैं को मना शर्ट कलर ने देते ये ला चेंज चेंज लेने जब तो ना पिक्सार्ट ये आप लोग मना शर्ट कलर चूज कर के था मन की नच्चन टी ये कलर का वाला ने आ कलर लोग के था ये ला चेंज चेंज कॉल नहीं थे जब तो ना गाइस ये वीडियो ने देखा मैं स्किप चेक करना छोड़ने अपड़े मैं कहीं था दो दिन मन बैकग्राउंड से शर्ट टाइप मन में कलर ने चेंज చేయొచ్చు టీ షర్ట్ యొక్క కలర్ ని ఇవినైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అయితే అర్థమవుతుంది ఇదే ఈ ఎడిటింగ్ అయితే మనం పిక్సార్ట్ యాప్ లో చేస్తాం పిక్సార్ట్ యాప్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోకి పక్క ఒక లైక్ అయితే వేసుకోండి फ्रेंड्स फर्स्ट पिक्सार्ट ऐप ओपन चेसुकोंडि इंटरफेस विधंगा उंटुंदि अप्पुडु प्लस ऐकान मीद टैप चेसुकोंडि एडिट ए फोटो दानि मीद टैप चेयंडि मीरु ए फोटोकैते कलर अयिते चेंज चेयालनुकुंटुन्नारो आ फोटोनि अयिते फस्ट आफ् आल सेलेक्ट चेसुकोंडि सेलेक्ट अयिते चेसुकुन्नाक मनकि पिक्सार्ट लो बोल्डन अयिते टूल्स अयिते उंटायि दींट्लो मीरु इक्कड एफेक्ट्स अनि कनिपिस्तुंदि कदा दानि मीद टैप चेसुकोंडि దామే ట్యాప్ చేసుకున్నాక ఇలా మనకి చాలా అయితే ఉంటాయి ఇలా పక్కగా అయితే రైట్ సైడ్కి స్క్రోల్ చేయండి మనకి కలర్స్ ఉందో దామే ట్యాప్ చేసుకోండి అప్పుడు ఇక్కడ కలర్ రియలైజేషన్ ఉంది ఫ్రెండ్స్ దామే ట్యాప్ చేయండి ట్యాప్ చేసుకున్నాక మన టీ షర్ట్ మీద అయితే పెట్టండి ఇప్పుడు మన కలర్ అయితే ఎక్కడ చేంజ్ చేయాలో అక్కడ పెట్టాక ఇక్కడ ఫస్ట్ అయితే కనిపిస్తుంది కదా రియలైజ్ హ్యూ అని దామే ట్యాప్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ కలర్ కావాలంటే ఫస్ట్ ఆ కలర్లో పెట్టండి నేనైతే గ్రీన్లో పెట్టాను గ్రీన్ లో పెట్టాక ఇక్కడ ఎర్ర సింబల్ కనిపిస్తుంది కదా డామే ట్యాప్ చేసుకోండి షర్ట్ మీద కాకుండా ఇంకా ఎక్కడైతే ఉందో అదంతా ఎరేజ్ చేసేయండి ఎలాగైతే మొత్తం ఎరేజ్ అయితే చేసేయండి అలా ఫుల్గా అయితే రిలేజ్ చేసేయండి ఇలా అయితే కంప్లీట్ అయ్యాక ఇక టిక్ మార్క్ కనిపిస్తుంది కదా టిక్ మార్క్ మీద నొక్కండి ఇప్పుడైతే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో చూసారు కదా ఏ కలర్లో కావాలంటే మీ బ్యాక్గ్రౌండ్కి ఏ కలర్ అయితే మీ నెక్ సూట్ అవుతుందో ఆ టైప్లోకి అయితే మార్చుకోండి దీనికైతే నేను ఈ బ్లూ అయితే పెడుతున్నాను ఇక టిక్ మార్క్ కనిపిస్తుంది కదా దాని మీద ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ కనుక మీ ఫోటో ఇంకా కొద్దిగా అందంగా రావాలంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టూల్ సింబల్మే కనిపిస్తుంది కదా దామే ట్యాప్ చేసుకోండి ఇక్కడ ఆబ్జెక్ట్ అని కనిపిస్తుంది కదా దామే ట్యాప్ చేయండి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్లో ఉంది కదా అయితే బ్లాక్ అయితే చేసుకోండి అప్పుడు మీ షర్ట్ కలర్ అనేది అయితే బాగా కనిపిస్తుంది ఇక్కడ సాచురేషన్ క్లిక్ చేసి సాచురేషన్ -100 పెట్టండి అప్పుడు మళ్ళీ ఎర్ర సింబల్మే ట్యాప్ చేయండి ఇలాగ మీరు కింద అక్కడ పర్సన్ ఫేస్ క్లాత్ అని కనిపిస్తుంది కదా అలా స్క్రోల్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ మీద అయితే ట్యాప్ చేయండి అప్పుడు మన బాడీ తప్ప బ్యాక్ సైడ్ ఉందంతా బ్లాక్ కలర్లోకి మారిపోతుంది చూసారు కదా ఇలాగ ఇప్పుడైతే టిక్ మార్క్ ఇచ్చేయండి చూసారు కదా ఇప్పుడు డౌన్లోడ్ అది చేసుకోవాలంటే ఇక్కడ డ్రా ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి మళ్ళీ డ్రా మీద క్లిక్ చేయండి త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా దామే క్లిక్ చేయండి సేవ్ ఇమేజ్ అని కదా దామే క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది సో గైస్ ఇదే అయితే వీడియో మీకు కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి